బహుదూరం అంటే ఆ పదానికి తాత్వికంగా అర్థం చెప్పుకుంటే స్వర్గము లేదా మోక్షం అని చెప్పవచ్చు. తన కుటీరం ముందు నుండి వెళుతున్న ఆ బాటసారిని తన కుటీరంలో విశ్రమించి తెల్లవారాక వెళదాము లేవయ్యా అన్నాడు భావుకుడు ధాతుమాతు విజ్ఞాన కవీశ్వరుడు మన ఘంటసాల గారు. కానీ ఇద్దరూ తెల్లవారకుండానే అర్ధరాత్రే భూమిని విడిచిపెట్టి దివికి వెళ్ళిపోయారు. 1948లో శోభనాచల స్టూడియోలో కూర్చున్న ఘంటసాల మాస్టర్కు బయట శవయాత్ర కనిపించింది. వెంటనే స్ఫురించిన రచన ఈ గీతం. ఘంటసాల గారు దీంతోపాటు మరో 15 గీతాలు కూడా రాశారు. రికార్డ్ అయిన మాత్రం 5 తనకిష్టమైన కళ్యాణి రాగంలో త్రిశగతిలో బాణి చేసుకుంటూ తానే స్వయంగా రాసినటువంటి పాడినటువంటి ఈ గీతం పల్లవి మన ఈనాటి కార్యక్రమ శీర్షిక బహుదూరపు బాటసారి. గానం రాజేంద్ర ప్రసాద్ గారు, వినండి. మృతి అంటే భయం లేనటువంటి వ్యక్తి పాడుతున్న పాట. బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి, బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి, బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి. అర్ధరాత్రి పయన మేల నోయి పెను తుఫాను రేగనున్నదోయి, అర్ధరాత్రి పయన మేల నోయి పెను తుఫాను రేగనున్నదోయి, నా కుటీరమిదే నోయి విశ్రమింపరావోయి, నా కుటీరమిదే నోయి విశ్రమింపరావోయి, వేగువని పోదమోయి బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి. పయనమే చటికోయి నీ పయనమే చటికోయి నీ దేశమే నటోయి, పయనమే చటికోయి నీ పయనమే చటికోయి నీ దేశమే నటోయి, నా ఆశలు తీరు నోయి నీతో కొనిపోవోయి, నా ఆశలు తీరు నోయి నీతో కొనిపోవోయి, బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి, బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి, బాటసారి ఒక్కసారి.